ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే ఈ స్టోరీ శ్రీకాంత్ అనే నా సబ్స్క్రైబర్ పంపించిన హారర్ స్టోరీ. అలాగే ఈరోజు చెప్పబోయే ఈ స్టోరీ నా సబ్స్క్రైబర్ కల్పించిన కల్పితాలు మాత్రమే. ఎవరిని ఉద్దేశపూర్వకంగా తీసుకొని చెప్పినవైతే కానే కాదు. బాణామతి, చేతబడిత, ఈ పేర్లు మీరు వినే ఉండొచ్చు. ఈరోజు నేను చెప్పబోయే ఈ స్టోరీ చేతబడితకు సంబంధించింది. శ్రీకాంత్ తన చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మమ్మ ఊర్లో ఉండి పెరిగాడు. అలాగే అక్కడే ఉండి చదువుకునేవాడు. శ్రీకాంత్ వాళ్ళ అమ్మ నాన్నలు మహారాష్ట్రలో స్టీల్ కంపెనీలో పనిచేసేవారు. శ్రీకాంత్ వాళ్ళ అమ్మ నాన్న ఉదయాన్నే 7 గంటలకల్లా కంపెనీకి వెళ్ళి మళ్ళీ రాత్రి 8:30-9 కల్లా ఇంటికొచ్చేవాళ్ళు. శ్రీకాంత్ మహారాష్ట్రలో వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర ఉంటే పొద్దున్నుంచి రాత్రి వరకు అలా ఇంట్లో శ్రీకాంత్ ఒక్కడే ఉండాల్సి వస్తుంది అని ఆలోచించి శ్రీకాంత్ను వాళ్ళ అమ్మమ్మ ఊర్లో ఉంచి చదివించారు. శ్రీకాంత్ వాళ్ళ అమ్మమ్మ ఊరు కడప. శ్రీకాంత్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నాడు. శ్రీకాంత్కు హాలిడేస్ వచ్చాయి. దాంతో శ్రీకాంత్ మహారాష్ట్రలో ఉండే వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నాడు. అలా అనుకొని శ్రీకాంత్ కడప నుంచి మహారాష్ట్రకు వెళ్ళే ట్రైన్కి బయలుదేరాడు. అలా బయలుదేరి ఆ మహారాష్ట్ర ట్రైన్ మహారాష్ట్ర స్టేషన్కు కరెక్ట్గా రాత్రి 9:47 చేరుకుంది. శ్రీకాంత్ వాళ్ళ నాన్న స్టేషన్లో శ్రీకాంత్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ట్రైన్ స్టేషన్లోకి వచ్చి ఆగగానే శ్రీకాంత్ ట్రైన్ దిగగానే శ్రీకాంత్ వాళ్ళ నాన్న శ్రీకాంత్ను చూసి చాలా హ్యాపీగా శ్రీకాంత్ను హక్ చేసుకున్నాడు. అలా హక్ చేసుకొని శ్రీకాంత్ వాళ్ళ నాన్న శ్రీకాంత్ను వాళ్ళ నాన్న బైక్ పైన ఎక్కించుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తూ ఉన్నాడు. శ్రీకాంత్ వాళ్ళ నాన్న మహారాష్ట్రలో అతి తక్కువ ధరలో సైట్ దొరకడంతో ఊరికి 1 కిలోమీటర్ దూరాన సైట్ కొని అక్కడే సొంతంగా ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారు. అలాగే ఆ ఏరియాలో 4-5 ఇళ్ళు మాత్రమే ఉంటాయి. వాళ్ళు కూడా అతి తక్కువ ధరలో సైట్లు దొరకడంతో ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారు. శ్రీకాంత్ వాళ్ళ నాన్న బైక్ పైన రోడ్డుపై ఇంటికి వెళ్తూ ఉన్నాడు. చల్లటి గాలి వీస్తుంది. అప్పుడు శ్రీకాంత్ ఏంటి నాన్న సిటీ నుంచి బయటకు వచ్చేసావు అని అనగా అప్పుడు వాళ్ళ నాన్న సిటీకి 1 కిలోమీటర్ దూరంగా సైట్ కొని అక్కడే ఇల్లు కట్టానురా, మనం ఉండే చోటు సిటీకి కొంచెం దూరంగానే ఉంటుంది అని శ్రీకాంత్ వాళ్ళ నాన్న శ్రీకాంత్తో చెప్పాడు. అప్పుడు శ్రీకాంత్ చుట్టూరా అడవి ప్రాంతం, మొత్తం చిమ్మ చీకటి, రోడ్డుకి 2 వైపులా పెద్ద పెద్ద చెట్లు ఉండటంతో ఆ మార్గాన వెళ్లే కొద్దీ శ్రీకాంత్ భయపడుతూ ఉన్నాడు. ఏంటి నాన్న ఇంత చీకటిగా ఉంది, మొత్తం అడవి ప్రాంతంలా ఉంది, ఎందుకు అసలు అంత దూరాన ఇల్లు కట్టారు అని అనగా అప్పుడు శ్రీకాంత్ వాళ్ళ నాన్న సిటీలో రెంట్కు ఉండి రెంట్ కట్టలేమురా, ఇక్కడ రెంట్లు చాలా ఎక్కువ, దాంతో వచ్చిన సంపాదన మొత్తం రెంట్ కట్టడానికే సరిపోతుంది, ఇక నీ చదువుకి ఎలా డబ్బులు పంపించేది అని అనడంతో అప్పుడు శ్రీకాంత్ సైలెంట్గా ఉన్నాడు. అలా వెళ్లే కొద్దీ ఒక శ్మశానం వచ్చింది. ఆ శ్మశానం దాటుకొని శ్రీకాంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అప్పుడు శ్రీకాంత్ ఆ శ్మశానం ముందు వైపుగా వెళ్తూ ఉండగా శ్రీకాంత్ ఆ శ్మశానంలో ఒక మర్రి చెట్టుని చూశాడు. ఆ మర్రి చెట్టు ముంగట ఏవేవో పూజలు జరిగి ఉన్నాయి. అక్కడ ఒక పెద్ద ముగ్గు వేసి ఉంది. ఆ ముగ్గులో మేక తలకాయ, మేక కాళ్ళు కూడా ఉన్నాయి. దాంతో శ్రీకాంత్ అది చూసి భయపడ్డాడు. అలా భయపడుతూ ఉండగా శ్రీకాంత్ వాళ్ళ నాన్న నువ్వు ఆ శ్మశానం వైపు ఉండే మర్రి చెట్టు వైపుకి అస్సలు చూడకు అని చెప్పాడు. అప్పుడు శ్రీకాంత్ ఎందుకు నానా అంటే చెప్పిన మాట విను అని అనడంతో శ్రీకాంత్ అటువైపు చూడడం మానేశాడు. అలా మానేసిన తర్వాత మొత్తానికి శ్రీకాంత్ వాళ్ళ ఇంటికి చేరుకున్నాడు. అలా చేరుకోగానే శ్రీకాంత్ వాళ్ళ అమ్మ శ్రీకాంత్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అలా శ్రీకాంత్ వాళ్ళ అమ్మ చేతులు కళ్ళు కడుక్కొని లోపలికి రా అని చెప్పింది. శ్రీకాంత్ ఫ్రెష్ అప్ అయ్యి ఇంటి లోపలికి వెళ్ళాడు. అలా ఇంట్లోకి వెళ్ళగానే శ్రీకాంత్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మతో దేవుడి దగ్గర ఉండే తాయితుని తీసుకొచ్చి శ్రీనివాస్ చేతికి కట్టు అని చెప్పాడు. అలా చెప్పడంతో వాళ్ళమ్మ
ఎవరి దగ్గర ఉండే తాయితుని తీసుకొచ్చి శ్రీకాంత్ చేతికి కట్టింది. అలా కట్టగానే శ్రీకాంత్, ఎందుకమ్మా తాయితుని కట్టావు అని చెప్పగా, అప్పుడు శ్రీకాంత్ వాళ్ళమ్మ, మనం ఉండే చోటు ఊరికి చివర, అది కూడా ఒక శ్మశానం పక్కనే. ఇక్కడ పెద్దగా జనాలు కూడా సంచరించరు. ఈ శ్మశానంలో కొన్ని క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారు. దానివల్ల చుట్టూరా ఆత్మల సంచారం చాలా ఎక్కువగా ఉంటుంది. నీకు రాత్రివేళ ఏ శబ్దమైనా వినపడినా, అలాగే ఎవరైనా పిలిచినట్టు అనిపించినా నువ్వు అస్సలు పట్టించుకోకు. అలాగే భయపడకుండా ధైర్యంగా ఉండు. అలా నీకేమీ జరగకూడదు అనే, నీకు ఆ ఆత్మల బారిన ఏమీ కాకూడదనే ఈ తాయితు కట్టాను. మాకిక్కడ ఉండి అలవాటైపోయింది. నువ్వు ఇక్కడికి కొత్తగా వచ్చావు కదా, ఈ చోటు నీకు కొద్దిగా అలవాటు అయ్యేంత వరకు నీకు ఇక్కడ చాలా భయంగా ఉంటుంది అని వాళ్ళమ్మ చెప్పడంతో శ్రీకాంత్ అప్పటికే చాలా భయపడిపోయాడు. ఆ రోజు రాత్రి డిన్నర్ చేసి శ్రీకాంత్కంటూ వాళ్ళ నాన్న ఒక సపరేట్ గదిని కట్టించారు. దాంతో శ్రీకాంత్ తన బెడ్రూమ్కి వెళ్ళి పడుకుందాం అని అనుకొని తన బెడ్రూమ్కి వెళ్ళగా తన బెడ్ పక్కనే ఒక విండో ఉంది. ఆ విండో ఓపెన్ చేయగా శ్రీకాంత్కు అటువైపు నుంచి చల్లటి గాలి వస్తుంది. అప్పుడు శ్రీకాంత్ ఈ చల్లటి గాలిలో పడుకుంటే నిద్ర చాలా బాగా పడుతుంది అని అనుకున్నాడు. అలా అనుకొని ఆ విండో నుంచి బయటికి చూడగా తన విండో నుంచి ఎదురుగా కాస్త దూరంలో శ్రీకాంత్కు ఒక శ్మశానం కనిపించింది. ఆ శ్మశానం శ్రీకాంత్ వచ్చే దారిలో ఏదైతే శ్మశానం చూశాడో అదే శ్మశానంను మళ్ళీ శ్రీకాంత్ ఆ విండో నుంచి కనపడగా, అలాగే ఆ శ్మశానంలో ఆ మర్రి చెట్టు కూడా శ్రీకాంత్కు కనపడగా శ్రీకాంత్ ఒక్కసారిగా భయపడిపోయాడు. వాళ్ళ నాన్న అటువైపు చూడొద్దు అని చెప్పడం శ్రీకాంత్కు గుర్తుకొచ్చింది. అప్పుడు శ్రీకాంత్ అసలు వాళ్ళ నాన్న ఎందుకు చూడొద్దు అని కూడా శ్రీకాంత్ మనసులో ఆలోచనలు మొదలవుతూ ఉన్నాయి. కానీ శ్రీకాంత్ తనకు తెలియకుండానే ఆ విండో నుంచి ఆ మర్రి చెట్టు వైపుకి చూడడం మొదలెట్టాడు. అలా ఆ మర్రి చెట్టు వైపుకు చూడగా ఆ మర్రి చెట్టుకి ఉండే ఊడలతో ఎవరో ఒక పాప ఒక అమ్మాయి ఉయ్యాలలాడుతున్నట్టుగా శ్రీకాంత్కు కనిపించింది. శ్రీకాంత్ అలా చూస్తూ ఉండగానే ఒక కుక్క ఉన్నట్టుండిగా ఏడవటం మొదలెట్టింది. అది కూడా ఆ కుక్క ఏడ్చే సౌండ్ ఆ శ్మశానం నుంచే వస్తూ ఉంది. దాంతో శ్రీకాంత్ ఒక్కసారిగా భయపడి విండోని క్లోజ్ చేశాడు. అలా క్లోజ్ చేసి వెనక్కు తిరగగా ఆ శ్మశానంలో కనపడిన ఆ అమ్మాయి ఆ పాప శ్రీకాంత్ ఎదురుగా కనపడ్డారు. ఆ అమ్మాయి కళ్ళు అలాగే ఆ పాప కళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంది. వాళ్ళ ఇద్దరి ముఖాలు గోర్లతో గీకినట్టుగా ఉంది. అలాగే వాళ్ళ జుట్టు కూడా విరబూసుకొని చాలా భయంకరంగా కనపడటంతో శ్రీకాంత్ ఒక్కసారిగా భయపడి వాళ్ళ నాన్నను పిలిచాడు. అలా గట్టిగా అరవడంతో వాళ్ళ నాన్న భయపడి ఏమైంది అని అనగా, అప్పుడు శ్రీకాంత్, నాన్న నాకు ఒక పీడకల వచ్చింది, దాంతో భయపడి అరిచాను అని అబద్ధం చెప్పాడు. అప్పుడు శ్రీకాంత్ వాళ్ళ నాన్న, నీకు భయంగా ఉంటే చెప్పు, నేను నీతో పాటు ఇక్కడే పడుకుంటాను అని చెప్పాడు. అప్పుడు శ్రీకాంత్, సరే నాన్న నాకు భయంగానే ఉంది, నువ్వు నాతో పాటే నా బిడ్డపైనే పడుకో అని చెప్పడంతో వాళ్ళ నాన్న అక్కడే పడుకున్నాడు. శ్రీకాంత్, అసలు ఆ అమ్మాయి ఆ పాప నా రూమ్లోకి ఎందుకు వచ్చారు అని ఆలోచిస్తూ భయం భయంగానే పడుకొని నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయాన శ్రీకాంత్ ఆ శ్మశానంలో ఉండే ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అసలు నా రూమ్లోకి వచ్చిన ఆ అమ్మాయి ఆ పాప ఎవరో అని తెలుసుకోవడానికి వెళ్ళాడు. కానీ శ్రీకాంత్ మనసులో కొద్దిగా భయం అలాగే ఉంది. కానీ ఎలాగైనా సరే తెలుసుకోవాలి అన్న క్యూరియాసిటీ మాత్రం శ్రీకాంత్ మనసులో చాలా ఎక్కువగా ఉంది. అలా శ్మశానానికి వెళ్ళి ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి వెతికి చూశాడు. దాంతో శ్రీకాంత్కు ఎవరు కనపడలేదు. దాంతో శ్రీకాంత్ వెనుతిరిగి ఇంటికి వెళ్దాం అనుకుంటూ ఉండగానే శ్రీకాంత్కు ఒక వాయిస్ వినపడింది. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? మమ్మల్ని చూడాలనే కదా నువ్వు వచ్చింది, మరి చూడకుండా అలా ఎలా వెళ్ళిపోతావు? ఆగు, మమ్మల్ని చూసి వెళ్దు కానీ
అని శ్రీకాంత్కు ఈ వాయిస్ వినపడగానే భయంతో శ్రీకాంత్ వెనక్కి తిరిగి చూశాడు. అలా చూడగానే శ్రీకాంత్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఇంతకుముందు శ్రీకాంత్ ఆ శ్మశానంలో ఎవరూ కనపడలేదు, కానీ ఇప్పుడు మాత్రం ఒక చిన్న పాప ఆ మర్రి చెట్టు యొక్క ఊడలతో ఉయ్యాలలాడుతూ ఉంది. అది చూసి శ్రీకాంత్ షాక్ అయ్యాడు. అలా షాక్ అవుతూ ఉండగా శ్రీకాంత్కు ఆ పాప, ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో, ఇక్కడే ఇంకాసేపు ఉంటే తను వచ్చేస్తుంది, తనకు అసలే చాలా కోపం, ఈ శ్మశానంలో ఈ మర్రి చెట్టు వైపుకి ఎవరు వచ్చినా వాళ్ళను అంత తేలిక వదిలిపెట్టదు, వెళ్ళు అని అనగా అప్పుడు శ్రీకాంత్, ఎవరు తను, ఎవరొచ్చేది, ఎవరు అని అనగా, తను మా అక్క, వెంటనే వెళ్ళిపో, నీ మంచిగా చెప్తున్నా అని ఆ పాప అనడంతో శ్రీకాంత్ భయంతో వెనక్కు తిరిగాడు. శ్రీకాంత్ భయంతో వెళ్దామని అనుకుంటూ ఉండగానే అప్పుడు ఆ పాప, తను వచ్చేసింది, నీ వెనుకనే నిలుచొని ఉంది అని చెప్పగా శ్రీకాంత్ కాళ్ళు వణకడం మొదలయ్యాయి. అలా భయంతో గుట్కలు మింగుతూ వెనక్కు తిరిగి చూడగా శ్రీకాంత్ వెనకనే ఆ అమ్మాయి నిలుచొని ఉంది. తన రూమ్లో ఎలా అయితే చూశాడో ఆ అమ్మాయి అలానే తన కంట్ల నుంచి రక్తం కారుతూ తన ఫేసు గొర్రెలతో గీకినట్టుగా చాలా భయంకరంగా ఉంది. ఆ అమ్మాయి చాలా కోపంతో శ్రీకాంత్ను చూస్తూ ఉండగా శ్రీకాంత్ ఒక్కసారిగా భయంతో అలా నిలబడిపోయాడు. అలా ఆ అమ్మాయి శ్రీకాంత్ను కోపంగా చూస్తూ ఉండగానే సడన్గా ఏడవటం మొదలెట్టింది. అలా ఆ అమ్మాయి ఏడవటం చూసి శ్రీకాంత్కు ఏమీ అర్థం కాలేదు. అసలు ఈ అమ్మాయి ఎందుకు ఏడుస్తూ ఉంది అని అనుకుంటూ ఉండగా అప్పుడు శ్రీకాంత్ కొద్దిగా ధైర్యం చేసుకొని, అసలు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి, నన్ను ఈ శ్మశానంలో చంపేశారు అని చెప్పగా అప్పుడు శ్రీకాంత్, ఎందుకు చంపేశారు అని అడగడంతో అప్పుడు ఆ అమ్మాయి, మా నాన్నకు 5 అమ్మాయిలము, మా 3 అక్కలకు పెళ్లి చేసి ఇంట్లో నుంచి పంపించేశారు, మా అక్కల పెళ్లికి అయిన ఖర్చు 20 అప్పు చేశారు, ఆ అప్పు తీర్చడానికి మా నాన్నకు అస్సలు కుదరట్లేదు, ఇంట్లో ఆర్థిక సమస్యలు కూడా చాలా పెరిగిపోయాయి, ఇక మా అక్కల తర్వాత నెక్స్ట్ ఉండేది నా పెళ్ళే, నన్ను కూడా పెళ్లి చేసి పంపించాలంటే మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది అని మా నాన్న భయపడ్డాడు, ఉన్న అప్పు తీర్చడానికే కుదరట్లేదు, మళ్ళీ ఇంకొక అప్పు ఎలా చేయాలి అని మా ఇంటి గుమ్మం బయట కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. అలా ఆలోచిస్తూ ఉండగా మా ఇంటి గుమ్మం వీధి నుంచి ఒక మాంత్రికుడు వెళ్తూ ఉండగా తను మా నాన్నను చూసి, నీకు ఆర్థిక సమస్యలు చాలా ఉన్నాయి, నీకు 20 అప్పు ఉంది, అలాగే పెళ్లి కావలసిన కూతురు కూడా మీ ఇంట్లో ఉంది, నువ్వు నేను చెప్పినట్టు చేస్తే మీ అప్పు మొత్తం తీరిపోతుంది, నువ్వు రాజులా బ్రతకొచ్చు అని చెప్పాడు. మా నాన్న ఆ మాంత్రికుడి మాట వినగానే ఆశపడి, వెంటనే చెప్పు ఏం చేయాలో, మీరేం చెప్తే అది చేస్తాను అని అన్నాడు. అప్పుడు ఆ మాంత్రికుడు, నిండు అమావాస్య రోజు రాత్రి 12 మీ పెద్ద కూతురిని తీసుకొచ్చి నా చేతిలో పెట్టాలి, అలా పెట్టి నువ్వు ఏమీ మాట్లాడకుండా వెనుతిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళి పడుకొని మరుసటి రోజు 12 మీ ఇంటి నడిబొడ్డున ఒక గుంత తవ్వి తీయి, అలా తీయగా నీకు ఒక బంగారం మూట దొరుకుతుంది, ఆ బంగారంతో నీ అప్పు మొత్తం తీరిపోతుంది, అలాగే నువ్వు రాజులా బ్రతకొచ్చు అని చెప్పాడు. అలా చెప్పడంతో మా నాన్న ఆశపడి నన్ను తీసుకెళ్ళి ఆ మాంత్రికుడి చేతిలో పెట్టి ఇంటికి వెళ్ళిపోయారు. అలా వెళ్ళగా నేను చాలా ఏడ్చాను, కానీ మా నాన్న నా ఏడుపుని అస్సలు పట్టించుకోలేదు. దాంతో ఆ మాంత్రికుడు ఏవేవో పూజలు జరిపించి నన్ను నరబలి ఇచ్చేశాడు. నా తలకాయను మొండెను వేరు చేసి నన్ను చంపేశాడు. అలా నరబలి ఇస్తే ఆ శ్మశానంలో ఉండే ఆత్మలు ఆ మాంత్రికుడి దేహంలోకి వెళ్తాయట. అలా వెళ్తే ఆ మాంత్రికుడికి చాలా శక్తులు వస్తాయని అనుకొని నన్ను అలా బలి ఇచ్చేశాడు. అలా నన్ను బలి ఇస్తూ ఉండగానే మా చెల్లి నా కోసమని నన్ను వెతుక్కుంటూ ఆ శ్మశానానికి వచ్చింది. అలా నన్ను చంపడం చూసి గట్టిగా అరిచింది. అలా అరవగానే ఆ మాంత్రికుడు మా చెల్లిని కూడా నరబలి ఇచ్చేశాడు. అలా మేమిద్దరం దిక్కులేని చావు చచ్చాము అని ఆ అమ్మాయి ఏడుస్తూ శ్రీకాంత్తో చెప్పింది.
శ్రీకాంత్ ఏమీ ఆలోచించకుండా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఆ మాంత్రికుడి పైన ఇలా జరిగింది అని కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు అదంతా తెలుసుకొని ఆ మాంత్రికుడిని అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. దాంతో శ్రీకాంత్ మళ్ళీ ఆ శ్మశానానికి వచ్చి ఆ అమ్మాయితో, నిన్ను ఎవరైతే చంపారో అతన్ను నేను పోలీసులకు అప్పజెప్పాను, పోలీసులు తనను అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, కోర్టు ఇతను బయటికి వస్తే చాలామంది పిల్లలను చంపేస్తాడు అని భయంతో కోర్టు ఆ మాంత్రికుడికి ఉరిశిక్ష విధించింది అని శ్రీకాంత్ ఆ అమ్మాయితో చెప్పగా ఆ అమ్మాయి ఒక్కసారిగా ఏడుపాపేసి ఎంతో ఆనందంతో శ్రీకాంత్కు థ్యాంక్స్ చెప్పింది. అలా థ్యాంక్స్ చెప్తూ ఉండగా అప్పుడు శ్రీకాంత్, అక్క తమ్ముడికి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా అని శ్రీకాంత్ అనగా, అప్పుడు ఆ అమ్మాయి ఒక్కసారిగా అలా అక్క అనే పిలుపు వినగానే బాధ మరింత రెట్టింపు అయింది. సొంత నాన్ననే నన్ను చంపడానికి సిద్ధమయ్యాడు, అలాంటిది ఎలాంటి రక్త సంబంధం లేకుండా నువ్వు నన్ను అక్క అని పిలిచావు. చూడు తమ్ముడు, లైఫ్లో నీకు ఎలాంటి కష్టం వచ్చినా నేను ఉన్నాను అనే విషయం మర్చిపోకు. నేను నా వల్ల ఎంత కుదిరితే అంత సహాయం నీకు చేస్తాను అని ఆ అమ్మాయి శ్రీకాంత్తో చెప్పగా, శ్రీకాంత్ ఆ శ్మశానంలో వాళ్ళిద్దరికు నవ్వుతూ ఒక స్మైల్ ఇచ్చి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఓకే గాయ్స్, ఇక్కడితో ఈ స్టోరీ ముగిసింది. ఇలాంటి స్టోరీస్ మీ దగ్గర ఉంటే నా ఇన్స్టాగ్రామ్కి పంపండి. నేను చెప్పబోయే నెక్స్ట్ స్టోరీ మీదే అవ్వచ్చు. అంతవరకు స్టే ట్యూన్, మళ్ళీ కలుద్దాం.